Andhra Pradesh Rajadhani Pai Nedu Marosari Supreme Gadapa Tokkindi AP Prabhutvam. Amaravati Rajadhani Amsampai AP High Court Ichina Teerpupai Twaraga Vicharana Chepattalani Korindi. Aite AP Prabhutvaniki Supreme Courtulo Chukkeduraindi. Ventane Vicharana Chepattenduku Supreme Dharmasanam Nirakarinchindi. Idivarake Cheppinatluga ee nela 28va Tedina Vicharana Chepadtamantu Telichi Cheppindi. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నేడు మరోసారి సుప్రీం గడప తొక్కింది ఏపీ ప్రభుత్వం. అమరావతి రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై త్వరగా విచారణ చేపట్టాలని కోరింది. అయితే ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఇదివరకే చెప్పినట్లుగా ఈ నెల 28వ తేదీనే విచారణ చేపడతామంటూ తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో అందిస్తారు. సురేష్ గారు, సౌమ్య, ఈ రాజధాని అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఈరోజు ఒక రకంగా చుక్క ఎదురైందని చెప్పొచ్చు. అంటే మీకు ఎందుకు అంత తొందర అని చెప్పని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వాస్తవంగా 3 రోజుల క్రితమే సుప్రీంకోర్టులో యాక్చువల్గా గత నెల 23న రావాల్సింది మిస్లేనియస్ పిటిషన్స్ని బుధా గురువారాల్లో టేకప్ చేయకూడదని సిజేఐ ఇచ్చిన ఆర్డర్ నేపథ్యంలో ఈ కేసు గత నెల రావాల్సింది, విచారణకు రాలేదు. ఆ నేపథ్యంలోనే 3 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రస్తావించగా అప్పుడు ఎవరైతే జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలో బెంచ్ ఏం చెప్పిందంటే ఈ నెల 28వ తేదీన విచారిస్తామని చెప్పింది. 28 అంటే చాలా రోజులు ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా అంతకంటే ముందే రోజు విచారించండి అంటూ మళ్ళీ ఇవాళ మళ్ళీ ప్రత్యేకంగా బెంచ్ ముందు ప్రస్తావించింది. దాని మీదనే బెంచ్ స్పందిస్తూ ఎందుకు మీకు అంత తొందర, ఇందులో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి చాలా లోతుగా విచారించాల్సి అవసరం ఉంది, ఒకసారి విచారణ అంటూ మొదలుపెట్టిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి అందులో అన్ని విషయాలు కూలంకషంగా తీర్చి తదనుగుణంగానే తీర్పు ఇచ్చినప్పుడే దానికి సార్థకత అనేది ఉంటుంది, ఎందుకు అంత తొందర అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. దానిపైన అయితే అందుకని 28 లోపు మేము టేకప్ చేయడానికి సుముఖంగా లేము అని చెప్పని కోర్టు చెప్తే దాని మీద సరే 28 లేకపోతే లేకపోయింది 29:30 అంటే మళ్ళీ బుధ గురువారాలు వచ్చాయి 29:30 అంటే 28:29:30 వరుసగా 3 రోజులు విచారించండి అంటూ మరొక అంశాన్ని మన ఏపీ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే ఆల్రెడీ సిజేఐ గారు ఇచ్చిన ఒక సర్క్యులర్ ఆదేశం ఉంది, బుధ గురువారాల్లో ఇలాంటి కేసులు టేకప్ చేయకూడదనుంది కాబట్టి మేమేం చేయలేము, ఆ 2 రోజులు 29:30 దీంట్లో టేకప్ చేసేది లేదని చెప్పని బెంచ్ ఆ రకంగా స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు న్యాయవాదులకి, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకి. అయితే సిజేఐ ముందు కనీసం మేము సిజేఐ ముందు ప్రస్తావిస్తాము కాబట్టి ఆ రకంగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని మళ్ళీ ఇంకొక విజ్ఞప్తి చేశారు. దాని మీద కోర్టు స్పందిస్తూ అయితే సిజేఐ ముందు ప్రస్తావించాలా లేదా అన్నది మీ ఇష్టం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా మనకు సమాచారం. ఆ మేరకి రేపు సోమవారం సిజేఐ అంటే డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు మళ్ళీ ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ప్రస్తావించడానికి సిద్ధమయ్యారు. మరి సిజేఐ కూడా ఇంతకుముందు మనకు కొన్ని ఏపీ తెలంగాణ కోర్టు వివిధ కోర్టులో చూసాం, ముందు సింగిల్ జడ్జ్ బెంచ్ దగ్గరికి వెళ్తే మీ సిజేఐ దగ్గరికి వెళ్ళాలని సిజేఐ కూడా ఎంటర్టైన్ చేయలేదు. మరి రేపు అంటే వేరే కేసులు సంబంధించి అట్లే మరి ఈ కేసు మరి సిజేఐ గారు ఏం చెప్తారో 28 ముందు మరి టేకప్ చేయాలంటారా లేదంటే ఈ విషయంలో నేను జోక్యం చేసుకోవాలని అంటారా, ఎందుకంటే సోమవారం నాడు మనకు మిగతా విషయాలు తెలిసే ఉంది. ఆ రోజు ప్రస్తావించే ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు ప్రస్తావించాలని నిర్ణయించుకున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ సురేష్ గారు.